బంగారం రేటు రోజురోజుకి పెరిగిపోతోంది. అందుకే కేటుగాళ్లు బంగారంపై కన్నేశారు. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువతి యువకులు బంగారం దొంగతనాలకు పాల్పడుతున్నారు. చైన్ స్నాచింగ్లతో వర్కౌట్ కావట్లేదని ఏకంగా బంగారం షాపులనే టార్గెట్ చేసుకుంటున్నారు. నగలు కొనడానికి వెళ్లినట్టుగా వెళ్లి సేల్స్ మెన్ను మాటల్లో పెట్టి బంగారం కొట్టేస్తున్నారు. కానీ చుట్టూ ఉండే కెమెరాల కళ్ళు కప్పలేరుగా. అప్పటికీ తప్పించుకున్నా ఆనక సీసీ ఫుటేజ్ ఆధారంగా కిలాడీల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. తాజాగా రాచకొండ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌతమి అనే యువతి గోల్డ్ షాపులను టార్గెట్ చేసుకుని నగలు కొట్టేస్తోంది. హైదరాబాద్ మీర్పేట్లోని బంగారం షాపుకు వెళ్లింది గౌతమి. సేల్స్ మ్యాన్ను రకరకాల గొలుసుల్ని చూపించాలని కోరింది. సేల్స్ మ్యాన్ తమ వద్ద మోడల్స్ అన్ని చూపిస్తున్నాడు. ఈ క్రమంలో అతను పక్కకు వెళ్లగానే తన వెంట తెచ్చిన నకిలీ బంగారు గొలుసును అక్కడ పెట్టి అసలు బంగారు గొలుసును కొట్టేసింది. ఇది ఆమె చోరీ స్టైల్. ఎప్పట్లానే ఇక్కడ కూడా అదే ప్లాన్ అమలు చేసింది. దాదాపు అరగంట సేపు డిజైన్స్ అన్ని చూశాక తనకి డిజైన్ నచ్చలేదని చెప్పి కొట్టేసిన గొలుసుతో బయటపడింది. యువతి వెళ్లిపోయాక సేల్స్ మ్యాన్ తను మహిళకు చూపించిన గొలుసులను లోపల పెడుతూ ఎందుకో అనుమానం వచ్చి వాటిని పరిశీలించారు. ఇంకేముంది, అవి నకిలీవని తెలిసి కంగు తిన్నాడు. వెంటనే తన షాప్లోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించాడు. అందులో గౌతమి గొలుసులు మార్చిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. వెంటనే మీర్పేట్ పోలీసులకు బంగారం షాప్ నిర్వాహకుడు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా గౌతమి అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో తాను గతంలో సైతం ఇలాంటి నేరాలకు పాల్పడినట్టు గౌతమి ఒప్పుకుంది. గౌతమిని అరెస్ట్ చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో గౌతమిని చంచల్గూడ మహిళా జైలుకు తరలించారు.